గతంలో ఎన్నో సంవత్సరాలు వర్ష కరువు చూసినాం కాబట్టే ఆ దరిద్రం వల్ల మనకు రావద్దని, ఆ దరిద్రం మీద కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం నుంచి కనుక మేడిగడ్డలు వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా సొప్పదండిలో, హుజూరాబాద్ లో, కరీంనగర్ లో, మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుండే అని చెప్పేందుకు నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా. నేను మొన్న సిరిసిల్ల పోతే మా మానేరు వాగు పక్కకే ఐదారు ఊర్లు ఉంటాయి, పదిరా, కొండాపూరు, రామలక్ష్మణులపల్లె, హరిదాస్ నగరు, వాళ్ళందరూ వచ్చింది, అందరూ వచ్చి ఆవునూరు వాళ్ళందరూ వచ్చి అడిగింది, అన్న పంటలు ఎండిపోయేటట్టున్నాయి, ఆ చెక్ డ్యాంలకు నీళ్ళు వచ్చేటట్టు చేయండి అన్నారు. చెక్ డ్యాంలకు నీళ్లు రావాలంటే ఏం చేయాలి? నేను కింద మేడిగడ్డ దగ్గర పంపు చాలు చేస్తే ఆ నీళ్లు మిడుమానేరుకు వస్తే, మిడుమానేరు నుంచి మల్లన్న సాగర్కి వస్తే, మల్లన్న సాగర్ నుంచి కూడల్లి వాగులకు వస్తే, ఆ వాగులకు వెళ్ళి మా మానేరులకు నీళ్లు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. కానీ ఇవాళ ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏది తెలియదు, కాళేశ్వరం ఏందో తెలియదు, మేడిగడ్డ ఏందో తెలియదు, మల్లన్న సాగర్ తెలియదు, చెరువులు నింపుడు తెలియదు, వాగులలో నీళ్లు పోసుడు తెలియదు, రైతుల పంటలు కాపాడుడు అంతకంటే తెలియదు. ఎవడో రాసిచ్చిడి నా చదివిండు, కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోసైతది తయారుగాండ్రి అంటున్నా. అందుకే నేను అంటున్నా ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటను రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. తప్పకుండా చెప్పాలి రైతులకు. ఇలా నీళ్లు ఎండుతున్నాయి అంటే ఇంతకుముందు మా అన్న అన్నాడు, బాలకృష్ణ అన్నాడు, కౌశిక్ గుడి అన్నాడు, ఇదే టైంలో ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లన్నా సరే నీళ్లు తెస్తుండే, ఆ రైతుల పొలాలు కాపాడుతుండే అనే మాట ఇవాళ రైతుల గుండెల్లో నిండా ఉన్నది. అది గుర్తు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. సునీల్ రావు గారు ఇప్పుడే మేయర్ చెప్తున్నాడు, అన్నా మనం ప్రభుత్వంలో ఉండగా కరీంనగర్ కు రోజు నీళ్లు ఇచ్చే స్కీమ్ చాలు చేసినామన్నా, కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఎల్ఎండీల నీళ్లు లేవు, కాళేశ్వరంలో కింద వీళ్ళు వట్టించుకోక, అక్కడ మేడిగడ్డ కాడికెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేయక, లేదా ఆడికెళ్ళి నీళ్లు తెచ్చే ముఖం లేక కేసీఆర్ ను బద్నాం చేయాలని ఇవాళ ఎల్ఎండీని ఖాళీ చేస్తానన్నా. చేయడం వల్ల రాబోయే రోజుల్లో కరీంనగర్ లో కూడా గొంతెండుతుంది, ఇక్కడ కూడా డైలీ వాటర్ సప్లై బంద్ అవుతుంది అనే మాట మేయర్ గారు చెప్తా ఉన్నారు. సిగ్గుచేటు కాదా? కేసీఆర్ మీద కోపం ఉంటే, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బదనాం చేయాలంటే ఇదొక్కటే ఉన్నది ఆ పద్ధతి. రైతుల పొలాలు ఎండాలి, ప్రజల గొంతెండాలి, బతుకులాగం కావాలి అని చెప్పి అప్పుడు మళ్ళీ కేసీఆర్ ని తిట్టాలి అని ఒక చిల్లర ఆలోచన తప్ప, చిల్లర రాజకీయం తప్ప ఇదొక ముఖ్యమంత్రికి ఉండవలసిన పద్ధతేనా ఇది? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక కాంగ్రెస్ ఏమో ఇట్లున్నది. ఇక బీజేపీ సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. ఇక్కడ ఒక మహానుభావుడు, ఇక్కడ ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ ఇది, మంచి మంచి వాళ్ళు ఇక్కడ నుంచి ఎంపీలు ఉండే, ఒక చొక్కరావు గారు అనే ఒక పెద్ద మనిషి ఉండే, మంచి పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి, కేసీఆర్ గారుండే, బద్దం ఎల్లారెడ్డి గారుండే, అట్లాంటి మహానుభావులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కరీంనగర్ లో ఇవాళ ఒక ఆయన వచ్చిండు, ఆయనను చూసిన ప్రతిసారి దండం పెట్టబుద్ది అవుతుంది నాకైతే. ఎట్లా గెలిచిండ్రా నాయన అయినని, ఆయన ఏం మాట్లాడుతాడో అర్థం కాదు, ఎప్పుడు ఏమంటాడో అట్లా అర్థం కాదు, ఏం ఉరుతాడో అర్థం కాదు. బండి సంజయ్ గారు గెలిచిండు, అడ్డిమారి గుడి దెబ్బ అని గెలిచిండు, గెలిచినాక ఐదేళ్లు. నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నా, మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు, నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి. కరీంనగర్ కమాన్ కాడికి మా వినోద్ అన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. ఎందుకు? ఎందుకంటే గత పదేళ్లలో 2014 నుంచి 2024 వరకు పదేళ్లలో మోడీ ప్రధానమంత్రి ఉన్న ఢిల్లీలో మొదట ఐదేళ్లు వినోదన్న ఎంపీగా చేసిండు, తర్వాత ఐదేళ్లు నువ్వు ఎంపీగా చేసినావు. సరే మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ పదేళ్లలో ఎంపీగా కరీంనగర్ కు ఎవరు ఏం చేసిండ్రో బహిరంగ చర్చకు దమ్ముంటే రా బండి సంజయ్, మా వినోదన్న మా పార్టీ తరఫున వస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డేట్ నువ్వు డిసైడ్ చేయి, డేట్ నువ్వు డిసైడ్ చేయి, టైం నువ్వు డిసైడ్ చేయి, ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్. ఎందుకంటే కరీంనగర్ కమాన్ లోనే తెలుసుకోవాలి నీ బతికేందో నీ లెక్కేందో. ఒక్కసారి ఆలోచించండి, ఐదేళ్లలో కరీంనగర్ లో సొల్లువాగుడు, పిచ్చివర్రుడు, ఎక్కడ పడితే అక్కడ మొరుగుడు కేసీఆర్ దిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసిండా? బుడ్డ పైసం అందా మంచి పని చేసిండా? ఒక్క పని కరీంనగర్ కు మొత్తం పార్లమెంటుకు ఒక గుడి తెచ్చినవా, ఒక బడి తెచ్చినవా, ఒక కాలేజీ తెచ్చినవా, ఒక పరిశ్రమ తెచ్చినవా, ఒక రోడ్డు తెచ్చినవా, ఒక రైలు తెచ్చినవా? మరి ఎందుకు ఎంపీ కనికి నువ్వు ఎంపీగా ఉండాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎందుకు వేయాలని ఓట్లను నేను అడుగుతున్నా. మాట్లాడితే సొల్లు పురాణం, తెల్లారు లేస్తే నోటికి వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు, ఎటుపడతాడు సైకో లెక్క ఒర్రుడు తప్ప నువ్వు చేసింది ఏంది అని నన్ను అడుగుతున్నా. ఒక్క పని
నేను ఇవాళ మళ్ళొక్కసారి బండి సంజయ్ని అడుగుతున్నా, రమ్మంటే చెప్పు కమలాకర్ అన్న వస్తాడు లేదా వినోద్ అన్న వస్తాడు, మేము కావాలంటే నీకు చూపెడతాం. పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి? ఎక్కడెక్కడ ఏం కట్టినాం? రోడ్లు ఏం కట్టినాం? బిల్డింగ్లు ఏం కట్టినాం? స్కూళ్ళు ఏం కట్టినాం? మెడికల్ కాలేజీలు ఏం కట్టినాం? ఎక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్లు కట్టినాం? ఎక్కడ రివర్ ఫ్రంట్ కట్టినాం? ఎక్కడ గుడి కట్టినాం? తిరుమల తిరుపతి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఎక్కడ కడుతున్నామో మేము తీసుకుపోయి నీకు చూపెడతాం. నువ్వు చేసిన ఒక్క పని చెప్పు. ఈ పని నేను చేసిన అచ్చంగా మోడీని పట్టుకొని తన్లాడి ఒక ఎంపీగా గట్టిగా కష్టపడి ఒక్క పని చేసినా అని చెప్పే ముఖం ఉందా నీకు? నీ ఇవాళ నీకు ఎందుకు ఓటేయాలి? ఏం చూసి ఓటేయాలి? శివలింగం మీద తేలులాగా ఇలా నేను చూస్తా వస్తుంటే ఆడికి వెళ్ళి శనిగారం వీధులకి వెళ్ళి పోస్టర్లు మొదలైనవి, పైన రాముడు కింద బండి సంజయ్, తిడదామంటే పైన రాముడు అంటే ఏందన్నట్టు? శివలింగం మీద తేలు లెక్క, గట్టిగా తేలు ఏమైనా అందామంటే దేవుడు ఆయా కింద, అదో భయం. ఇలా అట్లనే సేమ్ రాముడిని అడ్డం పెట్టుకొని ఇలా రాముడిని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇంకా నీచమైన మాటలు. సరే ఆయన మన పార్టీ కాదు, ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కానీ ఏం మాటలు మాట్లాడతారండి బండి సంజయ్? ఇలా మాడబిడ్డలు ఆలోచించాలా? నువ్వు మీ అమ్మకే పుట్టినవని గ్యారంటీ ఉందా అంటాడా? అసలు ఇజ్జతుందా మాట్లాడేందుకు? కేసీఆర్ గారు ఒక్క మాట అంటే పోయిన ఎలక్షన్ లో నానా రచ్చ చేసి ఊరూరికి ఫ్లెక్సీలు పెట్టి చిల్లర ప్రచారం అంతా చేసి గోల్మాల్ చేసిన గెలిచిన ఎంపీ గారు క్షమాపణ చెప్తావా మా ఆడబిడ్డలకు? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని అడిగేటోడు మన ఎంపీగా ఉండడు అవసరమా? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని చెప్పి ఇవాళ ఒక మాట చిల్లర మాట మాట్లాడేటోడు ఒక చిల్లరగాడు ఇవాళ మన ఎంపీకి పనికొస్తాడా? ఆలోచించండి. ఇట్లాంటి చిల్లర మాటలు, ఇట్లాంటి చిల్లర చిల్లర వ్యాఖ్యానాలు, రాజకీయ ప్రత్యర్థుల మీద నోరు వారేసుకోవడాలు, ఇదే నాకు తెలిసిన నీతి? ఏం బీకినావు కరీంనగర్కి ఐదేళ్లలో? కరీంనగర్ పార్లమెంట్కి నువ్వు చేసే పనేంది? సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఒక పని చేసినవా? జమ్మికుంటలో ఉండే నేత కార్మికుల కోసం ఒక పని చేసినవా? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండే రైతులకు ఒక పని చేసినవా? ఏం పని చేసినావు నువ్వు? ఒక్క పని ఏ వర్గానికి చేసినావు? గిరిజనులకు చేసినవా? దళితులకు చేసినవా? మహిళలకు చేసినవా? ఏమీ లేదు. ఆఖరికి నీకు ఇచ్చిన ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టే చేత కాదు. నువ్వు ఎంపీకి ఎందుకు ఉండాలని నేను అడుగుతా ఉన్నా. ఆయన అంటాడు నేను మొన్న గిట్లే మాట్లాడితే లాస్ట్ టైం కరీంనగర్కి వచ్చినప్పుడు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నా అంటాడు. మరి ధర్మం కోసం పనిచేస్తూ నువ్వు అయితే మఠం పెట్టుకో, ఎవడొద్దనండి నిన్ను? మంచిగా మఠం పెట్టుకో, మంచిగా మొత్తం కాషాయం వేసుకో, బ్రహ్మాండంగా తిరిగి. ఎంతోమంది స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది పనిచేస్తున్నారు సర్వం మొత్తం పరిత్యజించి. అట్లా అదంతద్దట. ఇటు ఎంపీ పదవి కావాలి, అధికారం కావాలి, బ్రహ్మాండంగా అధికారం ద్వారా వచ్చే లాభాలు కావాలి, కానీ ధర్మం కోసం పనిచేస్తున్నాను పోజులు కొట్టాలి, ప్రజల కోసం మాత్రం కరీంనగర్ కోసం పని చేయవద్దు. అందుకే తమ్ముళ్లను అన్నలను అక్కలను చెల్లెలను అడిగేది. ఇవాళ మన కోసం గర్జించే గొంతు, మన కోసం అద్భుతంగా రేపు పార్లమెంట్లో కరీంనగర్ వాణిని వినిపించే గొంతు మన వినోదన్న గెలవాలంటే తప్పకుండా మనందరం కూడా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.